కృష్ణా డెల్టా పరిధిలో ఏటా రైతులు డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నారు. పంట మురుగునీటి కాల్వల్లో భారీ ఎత్తున పెరిగిన గుర్రపు డెక్క తూడుతో నానా కష్టాలు పడుతున్నారు. డ్రైన్ల క్రమబద్ధీకరణ కింద పనులు చేస్తున్న పూడిక మాత్రం తొలగడం లేదు. అస్తవ్యస్త డ్రైన్లతో చివరి భూములకు నీరు అందకపోగా చిన్నపాటి వర్షానికే లోతట్టు పొలాలు ముప్పుబారిన పడుతున్నాయి. అసలే నత్తనడకన సాగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులకు తోడు డ్రైన్ల సమస్య కర్షకులకు తలపోటుగా మారింది. ఈ ఏడాది సాగు ఆలస్యమైన నేపథ్యంలో నవంబర్ తుఫాన్ల నుంచి ఎలా బయటపడాలో రైతులకు దిక్కుతోచడం లేదు. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు కొన్నేళ్లుగా అధ్వాన మురుగునీటి పారుదల కాల్వలతో అవస్థలు పడుతున్నారు. డ్రైన్లలో పెరిగిన తూడు, చెత్త, గుర్రపు డెక్క, కిక్కిసతో ఏటా పంటలు నష్టపోతున్నారు. పూడికతీత పనులు ప్రతి ఏడాది కొనసాగుతున్నా తూడు కష్టాలు మాత్రం తొలగిపోవడం లేదు. కోట్లు ఖర్చైపోతున్నా వరదల వేళ ముంపు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని బుడమేరు, చంద్రయ్య, పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ్మినేరు వాగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలతో పొలాలకు సక్రమంగా నీరు పారడం లేదు. ఎప్పుడో మొలక మునిగిపోయినా వస్తారో ఏదో అది ఇదని అడవిడి చేస్తారో ఏమనదో. ముందే ఇదిగో అంటారు, అదిగో అంటారు, ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చామంటారు, రాడు టయానికి అదే మొలక వచ్చి మళ్ళీ వాళ్ళు ఇళ్ళు డిపార్ట్మెంట్ వస్తున్నారు అనేది వాడికి అడవిడికి వస్తాడు, ఏదో కడతాడు, అది సరిగ్గా సాగదు, మళ్ళీ మొదలండి. నిన్నగా మనం తీసారండి ఇక్కడ వంతునికి అడ్డం పడిందని, సరిగ్గా తీయలేదు, మళ్ళీ మళ్ళీ అంత తోడు మళ్ళీ పట్టేస్తుంది. వర్షం పడితే మళ్ళీ మొలక మత్తులని ఎదురుదన్ని సేలని మునిగిపోవటం, తీరా పంటకు వచ్చేదోడికి మునిగిపోవటం జరుగుతుంది. కాలంలో చెత్త తీయట్లేదండి, అదినికి పర్లు మునిగిపోతున్నాయండి. 3 సంవత్సరాల నుంచి అండి అసలు ఓడోని కాడ ఊసిన 3 రోజులు వచ్చి పడిపోతుందండి. అడిగితే మొన్న వచ్చి తీసాడండి, తీసేసి ఆ రేత్రి తీసేసి పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వంతుని కాడ పట్టిందండి, ఆ చెత్త మూలాన్ని మునిగిపోతున్నాయండి సేలు. ఈ ఏడాది సాగునీటి విడుదల ఆలస్యమైనందువల్ల వరి నాట్లు వెనుకపడ్డాయి. వదిలిన నీరు చేరక ఆయకట్టు భూములకు నీటి ఎద్దడు పెరిగింది. ఈ సమస్యలకు తోడు డ్రైన్ల నిర్వహణ సరిగా లేక మురుగునీరు బయటకు పోవడం లేదు. వరదలు వచ్చినప్పుడు నీరు పోయే మార్గం లేక పొలాలు నీటి మునుగుతున్నాయి. తూడు, గుర్రపు డెక్క కష్టాల గురించి అధికారులకు తెలిసినా ముందుగా నివారణ చర్యలు చేపట్టడం లేదని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో వరద వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మట్టికి ఏదో తూతు మంత్రంగా తీసి కాలం గడుపుకుని వెళ్ళిపోతున్నారండి. కానీ ఫస్ట్ నుంచి గుర్రపుడెక్కికి ముందును తూడుకు ముందు కొడితే అది నవంబర్ లో వర్షాలు కురితేను, వర్షాలు కురిసినప్పుడు మాకు బాగా నీరంతా పట్టేసి ఎగదన్నేసి కిందకి నీరు వెళ్ళినవదండి. కనుక అధికారులు స్పందించి గుర్రపుడెక్కి తూడు ముందు కొట్టి ఆ గుర్రపుడెక్కిని తీపిస్తారని మనం చేసుకుంటున్నాం. పాలకులు మారితే ప్రాజెక్టుల భవిత మారుతుందని ఆశించిన రైతులకు అధికారుల పనితీరు ఆవేదన గురి చేస్తోంది. ఏలికలు ఎవరన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అదే పని శైలిని ప్రదర్శిస్తుండడం కర్షకుల్ని కష్టాలు పాలు చేస్తోంది. తెదేపా సర్కార్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా చలనం లేని అధికారులతో కృష్ణా డెల్టాలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపట్టం లేదని రైతులు వాపోతున్నారు. డ్రైనేజీ ఇరిగేషన్ వ్యవస్థ అనేది గత 3-4 సంవత్సరాల నుంచి సర్వనాశనం అయిపోయింది. ఈ కాలువలు బాగు చేస్తా అని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం కానీ కాగితాల్లో అంకెలు చూపించడం కానీ ఇక్కడ కాగిత కాలువలు ఎక్కడ బాగైన పరిస్థితి లేదు. ఇవాళ వర్షాలు లేనప్పుడే మనకు నీళ్లు బయటకు వెళ్ళాల, ఆ వర్షపాతం తక్కువలోనే వాళ్ళ నీళ్లు బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంటే రేపు వర్షం పడితే నవంబర్లో కోతల టైంలో అసలు రైతులు ఏం చేద్దాం అనుకుందో ఏం అర్థం కావట్లేదు. ఈ డ్రైనేజీ వ్యవస్థ అంతా మరి కాలువల మీద తీసుకుంటే నీళ్లు ఇరిగేషన్లోనైనా నీళ్లు రావు, డ్రైనేజీలోనైనా నీళ్లు పోవు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగవుద్దని ఎంతో ఆశతో ఉన్నారు, అయినా కూడా ఉద్యోగస్తుల్లో చలనం అయితే లేదు. ఈ తూడు, ఈ గురుపటెక్కని చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది ముందే తీసుంటే అధికారులు అప్రమత్తంగా ఉంటే ఈ అవాంతరాలు ఏం జరగవని నా అభిప్రాయం. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారులు అలర్ట్ గా ఉంటారో ఈ రైతులకు మేలు జరుగుతుందని నేను ఆశిస్తాను. దీని మీద ప్రభుత్వం వారు స్పందించి అంటే ముందుగానే ఈ గురుపటెక్కని వీటిని తీసి ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగుపడితే పంట భూముల్లో మునుకోండి ఉండదని నేను తెలియజేస్తాను. అధికార యంత్రాంగం కదిలే డ్రైన్లను అభివృద్ధి చేయకపోయినా ప్రకృతి కనికరించి తుపాన్లతో ముంచెత్తకుండా ఉంటే చాలని కృష్ణా రైతులు కోరుకుంటున్నారు. అక్టోబర్ నవంబర్ మాసాల్లో విపత్తులు ఎదురుకాకుండా ఉంటే ముంపు ప్రభావం నుంచి గట్టెక్కగలమని భావిస్తున్నారు.